చిన్నశంకరంపేట మండలంలో మెదక్ జిల్లా డిఆర్డిఓ అధికారి సంగైపల్లి చిన్నశంకరంపేట గ్రామంలో పర్యటించారు. పల్లె ప్రకృతి వనాలను ఆయన పరిశీలించారు. మండల కేంద్రంలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం వద్ద ఉన్నటువంటి పల్లె ప్రకృతి వనం పరిశీలించి నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకునే విధంగా జాలీలు ఏర్పాటు చేసి అనంత పద్మనాభ స్వామి దేవాలయం వద్ద ఒక పార్కు లాగా తీర్చిదిద్దినందుకు స్థానిక సర్పంచ్ రాజురెడ్డిని సిబ్బందిని ఆయన అభినందించారు. సిబ్బంది పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడం కోసం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పల్లె ప్రకృతి వనాలను పరిశీలించడం జరిగిందని, అదేవిధంగా మండల కేంద్రంలో బృహత్తర పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించడం జరిగిందని, నివేదికను జిల్లా కలెక్టర్ గారికి అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ పిడి శ్రీనివాస్, ఎంపీడిఓ గణేష్ రెడ్డి, సర్పంచ్ రాజురెడ్డి, ఈజీఎస్ఏపీఓ వెంకట సాయిగౌడ్, మాజీ సర్పంచ్ కిష్టయ్య, ఈజీఎస్ సిబ్బంది సత్యం, జ్యోతి, వార్డు సభ్యులు సందీప్, నాగరాజు రెడ్డి, కుమ్మరి శ్రీనివాస్, రమేష్ గౌడ్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను శ్రీనివాస్, డిఆర్డిఓ మేరకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో మరియు మండలంలో కూడా బృహత్పల్లె ప్రభుత్వానికి తలపరిశీలన చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి దేవాలయ పరిసరాల్లో ఉన్న స్థలాల్లో అనంత పద్మనాభ స్వామి దేవాలయ పరిసరాల్లో ఉన్నటువంటి 7 ఎకరాల స్థలంలో ఆల్రెడీ ప్లాంటేషన్ జరిగింది. ఇవన్నీ పరిశీలించడం జరిగింది. దీని తర్వాత జిల్లా కలెక్టర్ గారి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు సర్పంచ్ గారు కానీ, ఇక స్థానిక ప్రభుత్వాలు, స్థానిక గ్రామ పంచాయతీ యువకులంతా కూడా బాగా, అధికారులు కూడా బాగా ఇక్కడ మొక్కలు పెంచి బాగా చేశారు. సో ఆల్రెడీ మొక్కలు ఉన్నాయి, ఇంకా కూడా మొక్కలు వాళ్ళకి అవసరం వస్తాయి కాబట్టి ఇక నివేదిక జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.